సో 20 ఇయర్స్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ జర్నీ, 20 ఇయర్స్లో నవదీప్ ఏంటి, ఇప్పుడు 2.0 నవదీప్ ఏంటి? మనకి లైఫ్ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాం, కానీ తెలీదు. ఇప్పుడు తెలుసుకుందాం, తెలియదు అనే సంగతి తెలుసుకొని తెలుసుకోవాలనే ప్రయత్నం స్టార్ట్. ట్రైలర్ చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఒక కమెంట్ నాకు బాగా నచ్చింది, ఏంటంటే ఇది 22,000 రావాల్సిన సినిమా ముందే తీసారు. ఆ కమెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి, యాక్సెప్ట్ చేస్తారా? లవ్ మౌలి అంటే టైటిల్ అసలు ఏంటో కూడా అర్థం కాదు. లవ్ విడిగా అర్థం ఉంది, మౌలి పేరు అని అర్థం ఉంది, రెండు కలిపితే టైటిల్ ఏంటి? సో మేబీ ఇది. అండ్ మీ కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది? గ్రహం అలాగా. అండ్ ఇన్స్టాలో ఏది వైరల్ అయినా కూడా మీది ఒక వీడియో ఉంటుంది ఎందుకు బ్రో? ఎవడో వాడేదో పెడతాడు, అరే నువ్వు అని మొదలు పెడతాడు. అండ్ చాలా మంది సినిమాని అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. కంపారిజన్ అనేది మీరు ఆపలేరు. ఎందుకు, ఏం చేసినా కూడా మీ మీద కాంట్రవర్సీ ఇంకా తగ్గట్లేదు? కాంట్రవర్సీకి, బిగ్ బాస్కి, నా పర్సనాలిటీకి సంబంధం లేదు కదా. అంటే ఇప్పటివరకు మీ మీద వచ్చిన కొన్ని కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక క్లారిటీ ఇస్తారు? ఎన్నిసార్లు ఇవ్వాలి నాకు? హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ ధనుష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లవ్ మౌలి సినిమా మనం ఎప్పుడెప్పుడో హోలీ టైంలో కలిసామన్న గుర్తుందా? హోలీ చేశారు. మౌలి విత్ మౌలి, హోలీ విత్ మౌలి. ఆ టైం నుంచి ఇప్పటివరకు ఆ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం. దేనికి డిలే అవుతూ వచ్చింది సినిమా? ఏ టైం అది? 21 లాక్డౌన్. లాక్డౌన్ అయ్యింది, ఫినిష్ చేసుకొని రావాలి. తర్వాత లాక్డౌన్లో అందరి ఇళ్ళలాగే మా ఇంటికి కూడా తలుపు తాళం వేసారు. అది ఫినిష్ చేసుకొని దాని తర్వాత ఇంకా మొత్తానికి ఇంట్రెస్ట్ తగ్గలేదు ఎక్కడ జనాలకి. ఇంట్రెస్ట్ పెరిగిందనే అనుకుంటున్నాం. దాని ముందంతా ఒక ఎత్తు అయితే ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొక ఎత్తు, అక్కడ నుంచి లవాలరా ఓకే ఓకే అని. ప్లస్ ఇప్పుడు జరుగుతున్నాయి కూడా, అంటే ఇంత ఉనుపులాగా ఓ టైం ఫ్రేమ్, ఆ టైం ఫ్రేమ్ లోపు వచ్చేయాలి, చెప్పేయాలనేది అదేదో మన దీంట్లో ఉంది కదా, ఎప్పుడు వచ్చావు అనేది కాదని, బుల్లెట్ దిగిందా లేదా అని ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం మనం అయితే ధనుష్. అంటే జనాలు కూడా మర్చిపోయే ఛాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడెప్పుడో ఒకటి రిలీజ్ చేసి దాంతో టీజర్ ఒకసారి, తర్వాత ట్రైలర్ ఒకసారి అట్లా రిలీజ్ చేసుకుంటాం. ఇంపాక్ట్ఫుల్గా ఉంటే ఆ ప్రాబ్లం రాదేమో. ఎస్ కరెక్ట్, అంటే ఐడియల్లీ అంతంత టైం తీసుకోకూడదు, బట్ సినిమా కష్టాలు అనేవి సినిమాకి తప్ప దేనికి తీసుకోవాలి. అంటే దేనికి అంటే షూటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ డేట్లు పోస్ట్పోన్ చేసుకుంటూ సినిమా రిలీజ్కి లేట్ రిలీజ్ డేట్ అయితే ఒకసారి అయింది మార్చ్ 19 నుంచి. అప్పుడు సెన్సార్ 1.5-2 months అది పోయింది. తర్వాత ఇప్పుడు ఐపీఎల్ అని, ఎలక్షన్స్ అని, అలా 23-1. ఎస్ మీ క్వశ్చన్ 23-1 కొంత పర్సనల్ రీజన్స్, ఐ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ సమ్ డేస్, ఆర్ హీ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ సమ్ డేస్. ఇది ఏం చేసినా మేము ఇద్దరమే చేయాలి సినిమాకి. ఇట్ లాస్ట్ రిలీజ్కి రెడీగా ఉంది. సో నేను ట్రైలర్ చూసిన తర్వాత కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఒక కమెంట్ నాకు బాగా నచ్చింది, ఏంటంటే ఇది 22,000 రావాల్సిన సినిమా ముందే తీసారు. ఆ కమెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి, యాక్సెప్ట్ చేస్తారా ఆ కమెంట్ ని? యాక్సెప్ట్ చేయడం ఏం లేదు. అంటే వాట్ దే మీన్, నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా ఫార్వర్డ్గా ఉంది, బోల్డ్గా ఉండేలాగా ఉంది. అంటే ఈ జనరేషన్ కాకుండా కొంచెం మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఇది 10 ఏళ్ల తర్వాత రావాల్సిన సినిమా, అలా అలాంటి కంటెంట్ ఏదన్నానేమో అని వాళ్ళు అనుకుంటున్నట్టు ఆ కామెంట్ అర్థమవుతుంది. విచ్ ఐ థింక్ ఫెయిర్లీ ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ కొంత. అంటే యాజ్ ఈజ్గా అలా అంటారని కాదు, ఆ ఫీలింగ్ ఉంటుందని. టైటిల్ చూడండి మీరు, ఇట్స్ నాట్ రెగ్యులర్ టైటిల్. లవ్ మౌలి అంటే టైటిల్ అసలు ఏంటో కూడా అర్థం కాదు. లవ్ విడిగా అర్థం ఉంది, మౌలి పేరు అని అర్థం ఉంది, రెండు కలిపితే టైటిల్ ఏంటి? ఇప్పుడు పోస్టర్లు కానివ్వండి, ఏమైనా కానివ్వండి. సో ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ సినిమా గోయింగ్ ఆడియన్కి రెగ్యులర్గా చూసే కంటెంట్ స్టైల్లో ఉండదు. ట్రైలర్ చూసిన 4 నిమిషాలు ట్రైలర్ కట్ చేసాం మేము. ఫోర్ మినిట్స్ అబౌట్ ట్రైలర్ ఉంది కాబట్టి ఆ షార్ట్లు, ఆ లొకేషన్లు, ఆ గెటప్, హీరోలు తొందరగా ఒప్పుకోరు ఆ గెటప్లు చేయడానికి అలాగా అంత ఫుల్ లెంత్గా అంత. సో మేబీ ఇది బాగా ఫార్వర్డ్ థింకింగ్తో ఆలోచించి చేశారు అనే ఉద్దేశం. సో మీరు రాసినప్పుడు 10 ఇయర్స్ తర్వాత ఆలోచించి రాశారా, ప్రెసెంట్ జనరేషన్లో జరుగుతున్నది? 2019 నేను అనుకున్నప్పుడు, 2020 రిలీజ్ అనుకుని రాశా, కోవిడ్ వచ్చింది అప్పుడు కాకపోతే యూనివర్స్ ఆపింది. సో ప్రజెంటే, అప్పుడు ఇప్పుడు 2019కి 2024కి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి
ద సిచ్యువేషన్ ద సైకలాజికల్ కండిషన్ ఆఫ్ పీపుల్ లవ్ స్టోరీ ఆర్ ప్రేమ అనే టాపిక్లో రిలేషన్షిప్స్ అనే దాంట్లో జనాలు ఇప్పుడు 100 ఏళ్ళు ఏమైపోలేదు కాబట్టి పెద్దగా గందరగోళాలు ఏమి జరగలేదు ఇంకా అలాగే ఉన్నారు ఆ విషయాల్లో లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఏ అండర్స్టాండింగ్లో ఉన్నామో అక్కడే ఉన్నాం. ఈ మధ్య పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం మనం ప్రపంచంలో వేరే వేరే దేశాల వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్తున్నవి ఏంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఈ కంట్రీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఇవన్నీ మనం కొంచెం కంపేర్ చేసుకుంటున్నాం ఆన్లైన్లో. బట్ స్టిల్ లవ్ ఈజ్ స్టిల్ అ బిగ్ టాపిక్ అండ్ అ బిగ్ ఇష్యూ. సో ఇట్ ఇస్ 100% రెలెవెంట్. అండ్ చాలామంది సినిమాని అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. చేయొచ్చా కంపారిజన్? కొంతమంది కమెంట్స్ లో చూసా అర్జున్ రెడ్డి ఫ్లేవర్. కంపారిజన్ అనేది మీరు ఆపలేరంట, మీరు ఏది చేసినా కంపేర్ చేస్తారు రైట్. దేంతో కంపేర్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి రైట్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఈజ్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ జనాలందరికి, కుర్రకారుకి అందరికి. ఆ క్యారెక్టర్ కానివ్వండి ఆ కథ కానివ్వండి వాళ్ళు చూసినప్పుడు పెద్ద ఇంపాక్ట్ డెలివర్ అయింది వాళ్ళకి. ఇది చూసినప్పుడు అర్జున్ రెడ్డి గుర్తు రావడం అంటే ఏంటంటే ఆ ఇంపాక్ట్ గుర్తు వస్తున్నారు. వాళ్ళు చూసినప్పుడు నాకు ఒక ఇంపాక్ట్ వచ్చింది, ఇది చూసినప్పుడు కూడా అలాంటి ఇంపాక్ట్ వస్తుంది. మంచి విషయమే, వాళ్ళు ఇంపాక్ట్ కంపేర్ చేస్తున్నప్పుడు మంచి విషయమే. రేపొద్దున కథ చూసిన తర్వాత ఆ కథలానే ఉంది అన్నారనుకోండి, అదో పెద్ద ప్రాబ్లం. దట్ ఈస్ బిగ్గర్ ప్రాబ్లం. ఇది దానికి ఛాన్సే లేదు. సో దేర్ రైట్ నౌ దే ఆర్ కంపేరింగ్ ద ఇంపాక్ట్ దట్ దే గాట్, విచ్ ఇస్ గుడ్. అండ్ మీ కాంబినేషన్ ఎట్లా సెట్ అయింది? గ్రహాలు అలాగా, గ్రహాల మూమెంట్ అలా ఉంది. పుట్టిన రోజు ప్రకారం జాన్ 26 అంటే జనరల్గా తన కథ అనుకున్నప్పుడు చాలా పర్టికులర్ హీరోని అనుకొని ఏమి రాయలేదు. తర్వాత ఎక్కడో ఒక ఆలోచనలో ఎక్కడో నా ఫోటో అలా రావడం మైండ్లో, సరే చెప్పి చూద్దాం కథ అని పిలిస్తే నాకు కథ వినంగానే బాగా నచ్చింది. ఆబ్వియస్లీ పాయింట్ చాలా బాగుంది నాకు. అంటే నేను కూడా కొంచెం చిరాకులు అలిసిపోయి ఏటి కథలన్నీ క్యారెక్టర్లు ఏం చేస్తున్నాం మనం, అసలు ఈ ఉప్మా సినిమాలు డిజాస్టర్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తున్నాం అని ఒక చిన్న ఎగ్జిస్టెన్షియల్ కెరీర్ వైజ్ ఎగ్జిస్టెన్షియల్ బ్రేక్లో ఉన్నప్పుడు వినంగానే అమ్మ మేబీ దిస్ ఇస్ ది ఆన్సర్ రా, నువ్వు ఎతుకుతున్న ఆన్సర్ ఇదేమో అనేది. అంటే జనరల్గా ఒక ఒక ఫ్లోలో ఉన్న యాక్టర్కి లీడ్ యాక్టరో క్యారెక్టర్ యాక్టరో వాట్ ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ఓకే మన కథలో ఇలాంటిది ఏదో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అది కమర్షియల్ యాంగిల్ అనుకో లేదంటే ఓ సపోర్టింగ్ రోల్లో ఓకే ఉన్న వాళ్ళల్లో ఎవడు బాగుంటాడరా పూర్ మ్యాన్ షారూఖ్ ఖాన్ లేదా బేదోళ్ళ సల్మాన్ ఖాన్ లాగా ఎవడైతే ఆ క్యారెక్టర్కి వాడి దగ్గరికి వెళ్దాం. ఇది ఒక జనరల్ అంటే మనం ఏముంటాము దాన్ని వర్డ్ స్ట్రీమ్ లైన్ కాదు అదేంటది టైప్ కాస్టా, టైప్ కాస్ట్ లాంటి సిచ్యువేషన్లో ఓకే వీడు దీనికి బాగానే ఉంటాడు వీడు ఒప్పుకుంటాడు అంటే లేదు ఇంత ముందు అలాంటివి చేశాడు ఇలాగ అంటే హిజ్ హిస్టరీ ఆఫ్ హిజ్ రీసెంట్ ఫిల్మ్స్లోకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అది ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది. అంటే వాడికి చాయిస్ లేనప్పుడు అంటే వాడు ఇట్లా కాదు నేను ఇలాగే చేస్తా అని అనుకుంటున్న వాళ్ళకైతే ఒకలాగా ఇలాగ ఒక ఒక జనరల్ ప్రాసెస్ ఉంటుంది. అది బ్రేక్ చేసి దానికి సంబంధం లేకుండా నా కథకి ఇతను అతనికి ఎంత ఉంది మార్కెట్ ఇవన్నీ పక్కన పెడితే అని తను అనుకోవడం ఆ కథ నాకు కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి ఇది కాదు మనం ఇంకటి ఏదైనా చేయాలని నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడం వల్ల గ్రహాలు మూమెంట్ గ్రహాలు. అదే అంటే ఇప్పటివరకు మీరు గ్రే షేడ్స్ చేయడం చూసాం సినిమాల్లో, ఇలాంటి ఫుల్ లెంత్ రాన్ రగ్గడ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు ఏమన్నా థాట్ వచ్చిందా చేయగలమా మనము చేస్తామా ఫుల్ లెంత్? డౌట్ ఎప్పుడు రాలేదు అసలు, డౌట్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ ఛాలెంజ్ కదా. జనరల్గా ఐడ్ లైక్ టు బిలీవ్ దట్ నాకు ఇన్సెక్యూరిటీ లేదు యాజ్ అన్ యాక్టర్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో చేసినప్పుడు ఓకే హీరోగా చేస్తున్నప్పుడు టీవీ చేయొచ్చా లేదా టీవీ చేస్తున్నప్పుడు నెగిటివ్ చేయొచ్చా ఇలాగ పెద్ద థాట్ ప్రాసెస్ నాకు చిన్నప్పటి నుంచి లేదు. అంటే ఫస్ట్ వెబ్ చేసింది ఆ టైంలో మెయిన్ స్ట్రీమ్ లైన్ అనుకుంటే యాక్టర్స్లో నేను టీవీ చేశాను సపోర్టింగ్ రోల్ చేశాను అన్నీ చేశాను. సో నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు లేదు. ప్లస్ ఈ కథ విన్నప్పుడు గెటప్ ఇదంతా రాలేదు అసలు డిస్కషన్లో. ఫస్ట్ కథ వినగానే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ ఐ ఫెల్ట్ అనేది చూసుకుంటే అద్భుతంగా అనిపించింది నాకు. కమాన్ లెట్స్ గో వాట్ టు డూ అనే డిస్కషన్లోకి వెళ్ళిపోయాం కదా తర్వాత. అండ్ స్టోరీ ఫస్టే నరేట్ చేయడం నవదీప్ గారు నరేట్ చేశారు, బిఫోర్ ఏమైనా హీరోస్కి నరేట్ చేసి వచ్చారు? అంటే మీరు రాసుకున్నప్పుడు కూడా ఎక్కడ వేరే హీరో రిఫరెన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఏం రాలేదు? లేదండి, అదే చాలామంది అసలు ఫస్ట్ ఎవరితో చేయాలి గెటప్ ఇలాంటి కథ అని ఆలోచించినప్పుడు ఐ థాట్ అబౌట్ న్యాచురల్గా ఆలోచిస్తాం కదా ఎవరికి షూట్ అవుద్ది ఒకసారి బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాం. ఐ వెంట్ త్రూ ఆల్ ద ఫేసెస్, ఏది తగల నాకు మైండ్లో. ఎంత ఫోర్స్డ్గా చాలా టైం తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 మంత్ ఊరికే విజువలైజేషన్ మీదే కూర్చొని. ఐ గాట్ నో బడీ, నథింగ్ వాజ్ హ్యాపెనింగ్.
సరే ఈ కథ పక్కన పెట్టేద్దాం అని కూడా అనుకున్నాను ఓ పాయింట్లో. అసలు ఎవరూ తగలట్లేదు, ఇంపాసిబుల్, అసలు ఎవరన్నా ఊహించుకోగలగాలి, లేకపోతే అసలు వర్కౌట్ కాదు కథ రాసేటప్పుడు, విజువలైజ్ విజువల్ పడకపోతే. సో పక్కన పెట్టేద్దాం, వేరే కథ ఏమైనా చూద్దాం అని అనుకున్న టైంలో టక్కన ఎందుకో ఒకరోజు హీ ఫ్లాష్డ్, ఎందుకు వచ్చాడు అని. తర్వాత గూగుల్లో ఫోటోలు అన్నీ చూడటం, ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలు చూడటం, ఆ తర్వాత తన ఫోటో కొంచెం ఫోటోషాప్ చేయించి జుట్టు గడ్డం పెట్టుకుని ఒకసారి చూసుకోవటం, నాకు ఎందుకో ఇన్స్టింక్చువల్గా బాగుంటుంది కథ, బాగా సూట్ అవుద్దేమో తనకి క్యారెక్టర్ కానీ అది కానీ. ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా పోలికలు కనపడినాయి తనలో కూడా. ఈజ్ ఆల్సో రైడర్, ట్రావెలర్, ఆ కింద కోట్స్ పెడతా ఉండేవాడు ఫొటోస్కి, అవన్నీ చదివి నేనప్పట్లో కథ చెప్తే అర్థం చేసుకోగలడు అనిపించింది నాకు, అందులో పాయింట్ చూడగలుగుతాడు. సో ఇమీడియట్గా నేను అప్రోచ్ అయ్యి ఐ నరేటెడ్ ఇన్ ద స్టోరీ అనుకున్నట్టే ఇమీడియట్లీ ఈ జంప్డ్ ఇన్ టు ఇట్, ఈ లవ్డ్ ఇట్. సో అంటే వై సడన్లీ అని మీరు ఆయన సినిమాల్లో చందమామ తప్ప ఇంకా వేరే సినిమా ఏం చూడలేదు, ఏం చేయగలలేదు. అదే అంటున్నాను, ఇన్స్టింక్ట్ అంటే హీస్ బీన్ అరౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ సో లాంగ్, ఈజ్ అ సీజన్డ్ యాక్టర్, అది ఆల్రెడీ తెలుసు కదా మనకి విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ బయట జనం కానివ్వండి, ఎప్పుడు తన గురించి మాట్లాడినా ఈజ్ అ టెరిఫిక్ ఎనర్జీ, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. అది అందరికి సగటుగా నార్మల్ మాట, అందరికి తెలిసిందే నవదీప్ గురించి, అది నాకు తెలుసు. మై ఓన్లీ డౌట్ వాజ్ కెన్ ఐ పుల్ దిస్ లుక్ ఆఫ్ ఆన్ హిమ్ ఆర్ నాట్ అనేది, అంటే అదొక్కటే నేను ఐ హ్యాడ్ టు, యాక్టింగ్లో నాకు డౌట్ లేదు, లుక్ మీద ఉండింది నాకు. అది వన్స్ ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్ అండ్ వెన్ ఐ డిడ్ మై ఓన్ ఎక్సర్సైజ్ విత్ ఫోటోషాప్స్ అండ్ ఆల్ దాట్ అండ్ వి డిడ్ లుక్ టెస్ట్, ఆ రోజు ఇంకా మొత్తం ఫుల్ క్లారిటీ, ఎస్ దిస్ ఈజ్ ఇట్. సో ఐస్ క్రీమ్ తర్వాత మళ్ళీ అంత దానికి ఒక 10 times ఎక్స్ట్రా రొమాన్స్ ఈ సినిమాలో కనిపించింది. అసలు ఈ పోలికతో అసలు ఈ ఇంటర్వ్యూ ఇక్కడ అదేం పోలిక గురు వచ్చి రొమాన్స్ అంటే నేను చేసిన దాంట్లో రొమాన్స్ విషయం చెప్తున్నాను, రొమాన్స్ అది రొమాన్స్ అని, ఎందుకంటే అసలు ఐస్ క్రీమ్ లో రొమాన్స్ అసలు ఏం అవసరం లేదు దాంట్లో, అది కాదు ఇవన్నీ పాయింట్. రొమాన్స్ అంటే ఐ థింక్ చందమామ వాజ్ ఎ గుడ్ రొమాన్స్ స్క్రీన్ పైన, బ్యూటిఫుల్ గా అనిపించింది. ఐస్ క్రీమ్ లో అదేదో అదంతా వేరే గిల్మా, అదంతా కనబడితే చందమామ వస్తే వేరే యాగం అన్న ఒక సినిమా, అంటే చూడలేదు సినిమాలు అది వేరే విషయం, అది ఆడలేదు. బట్ యాగం అనే సినిమాలో దేవర్ సమ్ లైన్స్ లైక్ అంటే మనం ఇప్పుడు అంటే జస్ట్ ఫిజికల్ రొమాన్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయినారు మీకు బిగ్ బాస్ సీజన్ చూసి వచ్చిన తర్వాత నుంచి. అవును, దాని తర్వాత అసలు అంటే బిగ్ బాస్ తర్వాత యాక్చువల్గా చూసుకుంటే లీడ్ యాక్టర్గా పెద్ద నేను అసలు చేయలేదు, అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు చేసినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్సే మీరు చూస్ చేసుకుని చేశారు, అవి కూడా ఫ్యామిలీస్ అందరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి సినిమా చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా? యాక్చువల్లీ అంటే ఇలాంటి సినిమా అని మనం అంటే మీరు జస్ట్ ట్రైలర్ చూ ఓవరాల్ బయట లుక్కి మీరు అనుకోవడంలో సహజం, అది తప్పులేదు. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎవర్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ దిస్, బికాస్ అంటే ఇది ప్రేమ గురించి సినిమా అండ్ ప్రేమ అనే టాపిక్, ప్రేమ అనే ఎమోషన్ ఫీల్ అయిన ఎవరైనా అది ప్రేమిస్తేనేగా ఫ్యామిలీస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమిస్తేనే ఎవరన్నా పెళ్లి చేసుకుంటాం, లేదా పెళ్లి చేసుకున్నాక ప్రేమించి పిల్లల్ని అంటారు. తర్వాత ప్రేమ అనేది పిల్లల మధ్యలో, పేరెంట్స్ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో, అందరి మధ్యలో జరుగుతుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ గురించి, అంటే ఇప్పుడు మనం ఒక రిలేషన్లో ఉన్నాక ప్రేమ అనే ఎమోషన్ మనం ఫీల్ అయ్యాక ఫస్ట్లో అంత బాగున్నాక తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ప్రేమించిన ఇద్దరు మనుషులే గొడవ పడతారు కదా, ఏ ప్రేమ ఏ ఎమోషన్ లేకపోతే ఏముంది నువ్వు అడిపోతే నేను ఇటుపోతాను, గొడవే లేదు, డిస్ప్యూటే లేదు. ఎందుకు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు మరి ఆ ఎమోషన్ ఎందుకు తగ్గుతుంది, ఫస్ట్లో ప్రేమ అని అంత అంత భయంకరంగా కనెక్ట్ అయిన ఇద్దరు మనుషుల మధ్యలో ఎందుకు ఆ దూరం వస్తుంది అని తను ఆలోచించినప్పుడు తనకు తోచిన ఒక మేబీ సొల్యూషన్ అనగానే, ఓకే ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించనురా బాబు అని ఒక ఎమోషన్లోంచి పుట్టిన కథ ఇది. సో డెఫినెట్గా అది అందరికీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ ఆల్ సింగిల్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎవరైనా రిలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే ఛాన్సే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అని కాదు అసలు ప్రేమ అనే పాయింట్, ఫ్యామిలీ ఆడియన్స్కి నేను ఒకటి చెప్తానండి, ఇండియా అనే కంట్రీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. పార్న్ ఇండస్ట్రీయే హెల్ప్ చేసింది ఇండియాకి సెక్స్ అంటే ఏంటో మ్యాక్సిమం అక్కడ నుంచి తెలుసుకున్నారు మోర్ దెన్ 50% పీపుల్. ఎక్కడో గుడ్ పేరెంటింగ్ గుడ్ బ్రదర్హుడ్స్ ఉన్నోళ్ళు, కొంత చెప్పుకునే చనువు ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు తప్ప మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డోంట్ హ్యావ్ సెక్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ స్టిల్ ఎ టబు రైట్. గుడ్ పేరెంటింగ్ నిజంగా నవదీప్కున్న ఫ్యామిలీ
ఆడియన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి నేను పిలిపించేది ఏంటంటే, సజెషన్ నేను చేసేది ఏంటంటే, 18 పైబడిన మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని మరీ మా సినిమాకి వచ్చి ప్రేమ, ప్రేమలో ఏం జరుగుద్ది, హౌ టు చూజ్ రిలేషన్షిప్స్, అండ్ ఇఫ్ యూ చూజ్ ఎ రిలేషన్షిప్ వాట్ మైట్ హ్యాపెన్. రిలేషన్షిప్లు జీవితాల్లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తాయి. మీ ఆనందంగా ఉండాలన్నా, మీరు డిప్రెస్ అవ్వాలన్నా, మీ బతుకు జట్కా బండ్ అయిపోవాలన్నా రిలేషన్షిప్స్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరు ఎలాగో మీ పిల్లలతో ఈ విషయాలు మాట్లాడుకోలేరు కాబట్టి మేము తీసాం సెన్సార్ బోర్డు. 18 ఏళ్ల పైన ఉన్నవాళ్ళు ఎవరైనా చూడొచ్చు అని చెప్పారు కాబట్టి అందరి పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చూడండి ఫస్ట్, మీ పిల్లల్ని మీరే తీసుకొచ్చి మరీ చూపించండి. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ దోస్ కిసెస్. ఇద్దరు ప్రేమించుకుంటున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసినప్పుడు, ఇంటిమేట్గా వాళ్ళిద్దరి గురించే కథ ఉన్నప్పుడు, దీంట్లో 15-20 క్యారెక్టర్లు ఉండవు, కట్ చేస్తే ఏ ఊయని ఎవరెవరో రారు, కథ కథగానే ఉంటుంది, ఎవరి మధ్యలో జరుగుతుందో వాళ్ళ సీన్లే ఉంటాయి. సో ఇంటిమేట్ కథ తీస్తున్నప్పుడు, ఒక ఇద్దరు దగ్గర ఒక ఇంట్లో బతుకుతున్నప్పుడు, లివింగ్లో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ మూమెంట్స్ రాస్తున్నప్పుడు, పాత సినిమాల్లో లాగా ఓన్లీ టిఫిన్ తింటాను చూపిస్తేనో, లేకపోతే అలాగా వాకింగ్ వెళ్తూ దూరం దూరంగా నడుస్తా వెళ్తూ చూపిస్తేనో జనాలకు చాలా చిరాకు వస్తుంది. ఇప్పుడు అది కాదు కదా. సో వాళ్ళు కోపం వస్తే అరవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు కెమెరా పెట్టినట్టు అది బిగ్ బాస్ షో లాగా ఉంటుంది. సో వాళ్ళకి వాడికి ముద్దు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక కపుల్ రోజువారీ జీవితంలో బతుకుతున్నప్పుడు ఎన్ని రకాల సందర్భాలు వస్తాయి వాళ్ళ మధ్యలో అనేది ఓపెన్గా చెప్పగలిగే ప్రయత్నం చేశాం మేము. అందుకని ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు ఫస్ట్ దే వాచ్ ఇట్. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా కాన్సెప్ట్, ఐ థింక్ కొంచెం సీజన్డ్ లవర్స్కి బ్యూటిఫుల్గా వాళ్ళకి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి తప్పకుండా వాళ్ళే తీసుకొచ్చి చూపించాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి. లవ్ మౌలీ విల్ హెల్ప్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ దట్ వే. ఓకే, అండ్ మౌలీ క్యారెక్టర్కి మీకు బయట క్యారెక్టర్లో ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయా? రియల్ లైఫ్లో అంటే లాస్ట్కి వాడికి అర్థమైన పాయింట్ మనం ఏదైతే చెప్తున్నామో, ప్రేమ అంటే మేబీ ఇలా ఉండాలేమో చూసుకుంటారా బాబాయ్ అని చెప్తున్న పాయింట్కి నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తా. నేను తనతో 4 ఏళ్ళు పనిచేశాను కాబట్టి, క్యారెక్టర్ రాశాను కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యలో కామన్గా ఉన్నవి, ఐ థింక్ హీ లైక్స్ ఆర్ట్, పెయింటింగ్ వేయడు కానీ ఆర్ట్ ఇష్టం. తను పాత రూమ్లో కూడా పెయింటింగ్లు అవి తగిలించుకునేవాడు. గుడ్ ఆర్ట్ ఏ ఫామ్లో ఉన్నా అప్రిషియేట్ చేస్తాడు. రీసెంట్గా ఈజ్ ఆల్సో లెర్నింగ్ హౌ టు డూ డీజేయింగ్, అలాంటివి కూడా చేస్తూ ఉంటాడు. సో కళాపోషణ ఉంది, ఆర్ట్ అంటే ఇష్టం, రెండు ట్రావెలింగ్ ఇష్టం, మూడు సోది మాట్లాడే ఎక్కువ. ఎవరిదన్నా ఎక్కువ సోది మాట్లాడేవాడు అంటే నాన్ సెన్సికల్ టాపిక్స్ ఎక్కువ ఎటు వెళ్తున్నా కూడా ఈ డజంట్ లైక్ ఆర్ ఎంకరేజ్. నేచర్ చాలా ఇష్టం, బైకింగ్ చాలా ఇష్టం. సో దీస్ ఆర్ ఆల్ ఐ థింక్ కామన్ పాయింట్స్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ హిమ్. అండ్ ఇన్స్టాలో ఏది వైరల్ అయినా కూడా మీది ఒక వీడియో ఉంటుంది, ఎందుకు బ్రో? అన్నిటికీ ఉండదు, అదే చేయాలనే చేయదు. కానీ నేను మామూలుగా చూసుకున్నప్పుడు అందరం రోజు వాటర్ చూస్తుంటాం కదా, కొన్ని చూసినప్పుడు నేను ఒక్కడనే ఉన్నప్పుడు పగలపడి నవ్వుతాను. దానికి మాత్రం ఏదో ఒకటి అంటే జస్ట్ ఫన్ అనేది, ఇప్పుడు సరదాగా నవ్వుకోవడం, నవ్వించడం, మనం నవ్వుకుంటే 10 మందిని నవ్వించడం అనేది ఒక గుడ్ క్వాలిటీ. ఈ రోజున్న మనం చూస్తున్న డిస్ప్యూట్లో, చూస్తున్న భయంకరాల్లో, ఇప్పుడు ఏదో ఒక భయంకరం జరిగితే ఆ భయంకరం జరిగింది అని అందరూ సంతాపం తెలియజేయడం వల్ల అది ఏం జరగదు. ఓకే, నీ ఎమోషన్ నీది, నీకు అంటే అన్ని ఎమోషన్లు షేర్ చేసుకోవాలేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఓకే, నాకు బాధ వచ్చింది, అరే నేను దీని గురించి బాధపడ్డాను అని నేను చెప్తుంటే దానివల్ల ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాదు పర్సనల్గా. ఇప్పుడు ఏదైనా ఖండించాలి అంటే ఖండించవచ్చు, అలా ఖండించాలి అనుకుంటే నువ్వు అన్నింటినీ ఖండించాలి, అదే పని అవుతుంది అప్పుడు. నువ్వు నీకు ఇంక వేరే పని ఏమి ఉండదు, చాలా జరుగుతున్నాయి. అండ్ వీఆర్ నాట్ రిపోర్ట్, దట్స్ నాట్ అవర్ జాబ్, అది నోబడీస్ జాబ్ అనుకో. నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది ఒక భయంకరం ఏదో జరిగితే అది ఇది ఖండించకపోతే జనాలు మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారేమో అని అదే పనిగా పెడుతున్నారని నా డౌట్. అందుకని నేను అవేం పెట్టను. మన దాకా వస్తే లేదా మన కళ్ళ ముందు ఏదైనా జరిగిందో, లేదంటే ఓకే దెర్ ఇస్ సమ్ నీడ్ ఫర్ దట్ ఖండించి నిలదీసిపోయింగ్ అనుకుంటే పెట్టాలి. కానీ అదే పనిగా ఒక సెలబ్రిటీ కాబట్టి మనం పెట్టాలి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. సో అలాంటి కోవలో సరే, ఇప్పుడు మన బాధలో మన 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 సి మన యూనో వాట్ వీ సింపతైజ్ విత్ టు వన్ పాయింట్ వీ కెన్ డూ. బట్ ఐ బిలీవ్ నా పర్సనాలిటీకి దగ్గరగా ఏముంటుంది, న్యాచురల్గా ఏమొస్తుంది అంటే
నాకు ఒకటి ఏదైనా విషయం చూసినప్పుడు పగలబడి నేను నవ్వితే దాన్ని పంచుకుంటే వాడికి ఉన్న జీవితాల్లో కష్టాల్లో పొంగు ఇది ఒకటి చూసి వాడు నవ్వుకొని 2 మినిట్స్ బాగుంటాయి అంటాడేమో. బికాజ్ ఐ నో దట్ పర్సనల్లీ, అంటే ఇది మేబీ నాకు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాట్ జస్ట్ దాట్, ఇప్పుడు నేనేదో కొత్త పాత అలవాటు మానేసి కొత్త అలవాటు చేద్దాం అనుకుంటున్నాను, నేనేదో మార్పులు మార్చుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు నేనేదో 100 రోజులు పంచాయతీ ఏదో పెట్టుకున్నా మర్చిపోయినా, ఈరోజు May 31st ఈరోజు 2 days 100th day ఓకే నేను ఏం పెట్టుకున్నారు అదే ఏదో నేను ఏదో ఓ పేరు పెట్టి సరదాగా పెట్టుకున్నా, అది ఏంటి నేనేం మానేశాను నేనేం అలవాటు చేసుకున్నాను అనే హితబోధలు నేను చెప్పాలి తలుచుకోలేదు, నాకు అది కాదు. నేనేం చెప్పానంటే సరదాగా వాటెవర్ నా పర్సనల్ జర్నీ అది, అరే బాబాయ్ మనం ఒక కొత్త అలవాటు చేసుకుందాం అనుకున్నా పాత అలవాటు మానేయాలనుకున్నా ఎప్పుడు రోజు అనిపిస్తుంటుంది, ఒకళ్ళకి ఎవరికో సిగరెట్ మానేయాలనిపిస్తే, ఇంకోళ్ళు ఎవరికో షుగర్ తినడం మానేయాలనిపిస్తే, లేదా పొద్దున్న లేచి జాగింగ్ వెళ్ళాలనిపిస్తే, ఇలాగే రెగ్యులర్వి చిన్న చిన్న అలవాట్లే ఉంటాయి, అవి చేద్దాం అనుకుంటాం బయలుదేరతాం 2-3 రోజులు ఫుల్ జోష్లో చేస్తాం వీకెండ్ అయ్యేదలకి సర్లే అని ఎక్కడో డ్రాప్ అవుతుంది. సో నాకు కూడా జరిగింది అది, నాకు జరిగితే అరే ఇలా కాదురా మనం పబ్లిక్లో పెట్టాలి మన పరువుని అని చెప్పి తీసుకెళ్ళి పెట్టి చేశాను, అందుట్లో 1-2 రోజులు ఏదో మిస్ అయ్యి ఉంటాయి కానీ 100 డేస్ ఐ కుడ్ డు. ఐ సా దట్ లాట్ ఆఫ్ పీపుల్ అన్నా నువ్వు ఏం చేస్తానో మాకు తెలియదు కానీ నేను ఇది అనుకుంటున్నా అన్న ఈ రోజు నుంచి నేను చేస్తా నేను జిమ్కి వెళ్తాను అంటాడు ఇంకోటి, వీళ్ళు చాలా మంది ఒక 10 15 వాట్ ఎవరు కొంతమంది. సో పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది వరకు నా ఐ లైక్ ఇట్ పర్సనలీ. సో అలాగా నవ్వితే ఇది నాకు ఏదైనా నవ్వు వస్తే దాన్ని ఏదో పెట్టాలనుకుంటాను కానీ అది ఏదో ట్రెండ్ అవ్వాలని మనకేం పని మనకి. అండ్ సోషల్ మీడియా లేని టైంలో మీరు ఇండస్ట్రీకి వచ్చేసారు అండ్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కానీ వాడుతున్నట్టున్నాను, అదే డిఫరెన్స్ ఏం చూస్తారు ట్రాన్సిషన్లో? నేను ఒకటి బాగా వాడుతున్నట్టున్నాను అండి. ఏం అబ్జర్వ్ చేశారు మీరు అప్పుడు ఇప్పుడు? యాజ్ అండ్ ఇప్పుడు మీరు 2.0 స్టార్ట్ చేశారు కాబట్టి మేబీ అప్పుడు ఈ సోషల్ మీడియా నుండి నెక్స్ట్ లెవెల్ ఏమన్నా కెరీర్ గ్రోత్ ఉండేదా? అంటే సోషల్ మీడియా వల్ల నా కెరీర్ గ్రో అవుతుందని ఏమి నేనేం అనుకోవట్లేదు. ఎక్స్ప్రెషన్ డెఫినెట్గా పెరిగింది, అంటే ఇంత మునుపు మనం ఏదన్నా మన గురించి ఒక మాట వచ్చినా లేదా మనం ఒక మాట మంచో చెడో మన బాధ ఏడుపు నవ్వు పంచుకోవాలనుకుంటే దానికి మీడియం ఉండేది కాదు. ఎప్పుడు 2003లో ఎక్కడ ఉంది? ఏమీ లేదు, ఆ న్యూస్ పేపర్లో అక్కడ ఎక్కడో ఏదో రాస్తే అదే. బట్ నౌ ఐ థింక్ దిస్ ఈజ్ అ గుడ్ బాండింగ్ అనేది పెరిగింది ఆడియన్స్కి సెలబ్రిటీస్కి. అదేవిధంగా సెలబ్రిటీలు వాళ్ళు చెప్పిన కహానీలు నమ్మడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుసు. వాడు నేను ఇలా చేశాను అనగానే బ్రో చాలే మామా బ్రో అని పెట్టేస్తాడు కింద వాడు ఫస్ట్, నిన్న అక్కడ అలాగే మాకు తెలుసాను. సో ట్రాన్స్పరెన్సీ పెరిగింది, పర్సనాలిటీలు ఎలాంటివి అలాంటివి బయటికి రావడం మొదలుపెట్టేది. ఇప్పుడు ఇంటర్వ్యూలో చూసిన సెలబ్రిటీస్కి బిగ్ బాస్లో చూసిన సెలబ్రిటీస్కి చాలా తేడా ఉంటుంది, అంటే సేమ్ పీపుల్ ఉంటే. ఎందుకంటే ఇంటర్వ్యూలో వాడు వచ్చి నా గురించి నువ్వేమనుకుంటున్నావో అదే మాత్రమే చెప్తాను అని చెప్పేసి బయలుదేరిపోతావు నువ్వు, తర్వాత తెలీదు అది నిజమో కాదు. బట్ లేదా లెట్స్ సే సపోజ్ సంథింగ్ లైక్ బిగ్ బాస్లోకి వెళ్తే వాడు ఏంటనేది వాడు డైరెక్ట్ వాడు పర్సనాలిటీకి వేసుకున్న బట్టలన్నీ తీసేసి వాడు ఉంచవాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా ట్రాన్స్పరెన్సీ పెరిగింది, వీడు ఏం చెప్పినా వాళ్ళకి తెలుసు. సో ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ థింగ్. కొంతమందికి అంత అడ్వాంటేజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం ఇట్లా కాదు అట్లా ఉండాలి, మనం ఒక వినీచ్ ఒక బబుల్ పెట్టుకొని మనం మన ఇమేజ్ని మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి కుదరదేమో, నాకైతే నో ప్రాబ్లం బికాస్ ఐఎమ్ అన్ ఓపెన్ గై లైక్ దట్. అది పక్కన పెడితే ఒక సోషల్ కాజ్కి కానీ ఒక పిలిపిచ్చి ఏదన్నా ఒక 10 మందికి పనికొచ్చే పని చేయాలంటే మాత్రం సోషల్ మీడియా అనేది 100% ఇట్స్ అ వెపన్, ఇట్స్ అన్ అమేజింగ్ వెపన్. అది నాకు పర్సనల్గా నేను చూసాను, అది మన మద్రాసు కోసం అప్పుడు లేదంటే 2-3 ఏవో జరిగినప్పుడు నేను వాడడం బాగా జరిగింది అది. అండ్ జనాలకు కూడా అది అంటే ఐ కుడ్ సీ దట్ ద స్ట్రెంగ్త్ ఇన్ నంబర్స్ క్యాన్ బీ యూనో యూనిఫైడ్గా దాన్ని ఒక పవర్ పెరుగుతుందని చూసాను. నెగిటివ్స్ కూడా చాలా ఉంటాయి ఆబ్వియస్లీ, ఇంకా అదే పనిగా రోజు ఏదో పెట్టాలని పులిహోరలు అయిపోతున్నాయో లేదంటే ఎవడో ఎక్కడో కూర్చొని అడిగి ఏ ఉండదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అటు అలా వెళ్తున్న వాడిని పక్క నుంచి రాయి తీసారా ఎదవా అని చెప్పి రాయి ఇసిరేవాడికి పిచ్చి అంటారు ప్రపంచంలో మామూలుగా. అదే సోషల్ మీడియాలో అది పిచ్చి అని తెలుసుకోకుండా చాలామంది పిచ్చోళ్ళు అలాగా బిహేవ్ చేస్తాను. ఇప్పుడు ఎవడో వాడేదో పెడతాడు అరే నువ్వు అని మొదలు పెడతాడు, వీడికి వాడికి సంబంధం ఏంటి, వాడిని ఎందుకు వీడి తిట్టాలనిపించింది, వాడికి ఏంటి కోపం అనేది ఎవరికి తెలియదు, అదొక నెగిటివ్. సో లేని ఫ్యాన్వర్స్ కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. అది ఇంత మునుపు బయట రోడ్ల మీద థియేటర్లో ఊర్లో జరిగేవి అప్పుడు కూడా జరుగుతున్నాయి, అదొకే అన్ని జరుగుతున్నాయి. బట్ సీ దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్, మనం దాంట్లోంచి ఏం తీసుకుంటున్నాం, మనం ఎలా వాడుతున్నాం, హౌ ఆర్ వీ మెన్యూరింగ్ ట్రావెలింగ్ బిట్వీన్ దెమ్ అనేది మన విచక్షణ అని మనం చూసుకోవాలి. సో 20 ఇయర్స్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ జర్నీ, 20 ఇయర్స్లో నవదీప్ ఏంటి, ఇప్పుడు 2.0 నవదీప్ ఏంటి? ఇంత మునుపు అంటే ఓకే, ఇంత మునుపు జీవితం చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి రావడం వల్ల ప్రాపర్ ప్లానింగ్ ఏమన్నా లేదనుకోవచ్చు? ప్రాపర్ ప్లాన్ 0 అనుకోవటం ఏం లేదు, లేదు అసలు లేదు, ఏం తెలియదు 17 ఇయర్స్కి ఏం తెలుసు. ఆర్ మేబీ అంటే 17 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు
లెట్స్ సే నితిన్ కోదైకో కుదిరినట్టు సూపర్ హిట్లు వచ్చి తర్వాత ఒక సిస్టము ఏర్పడి అదో గైడెన్సు మేబీ, అంటే నాకు కూడా నాకు సిస్టమ్ లేదని కాదు, లేదు అది కాదు, కానీ ఇఫ్ దెర్ వాజ్ అ అంటే నాకు జరిగింది ఏంటంటే సూపర్ స్టార్డమ్ రాలేదు, అంటే ఒక స్టార్టింగ్ నుంచి ఓ పెద్దగా ఓ హెక్టిక్గా రాలేదు. తర్వాత ప్లానింగ్ అంటారా అంటే నాకు అప్పటికి నాకు తెలిసిన నాలెడ్జ్కి నాకు తెలిసిన పర్సనాలిటీకి ఉన్న డెసిషన్స్ ఏవో తీసుకుంటూ కింద పైన ఏదో పడుతూ వచ్చాను, అది కెరీర్ వరకు సంబంధించి. బట్ యాజ్ అ పర్సనల్ గ్రోత్గా నేను చూస్తే రియాక్టింగ్, అంటే మనకేదో జరిగింది మనం రియాక్ట్ అవుతూ మనం ముందుకెళ్ళాలి. రియాక్టింగ్కి రెస్పాండింగ్కి తేడా ఉంటుంది. రియాక్షన్ అంటే పై పైనే ఉంటుంది, ఓకే మనకి ఇది లేదేమో ఇది కావాలి అని చెప్పి దాని గురించి పరిగెత్తడం, లేదా మనం ఇది సాధించాలని పరిగెత్తడం, ఇలాగా కొంచెం పై పైనే ఉండేది ఒక పర్సనాలిటీ అనేది. ఒక ర్యాట్ రేస్లో ఒక అది హడావిడిగా కమాన్ 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 అనుకుంటే ఎక్కడ ఒక దగ్గర ఆగి రే జరుగుతుంది పక్కన పెట్టు, నీకేం కావాలి, వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, వాట్ డూ యూ వాంట్ అనేది ఆగి ఒక పాజ్ సెకండ్ ఇచ్చి ఆలోచించడం అనేది ఎప్పుడు జరగల. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఫస్ట్ 17 ఇయర్స్, సెకండ్ 17 ఇయర్స్. తర్వాత పర్సనల్గా మన జర్నీలో ఒక పర్సనాలిటీ డెవలప్ అయ్యి ఆ లాక్డౌను అనుకోండి జరిగిన రకరకాల సందర్భాల వల్ల ఒక పాయింట్లో ఎక్కడో ఓహో మనకి లైఫ్ అంటే ఏంటో తెలుసు అనుకుంటున్నాం, కానీ తెలీదు, ఇప్పుడు తెలుసుకుందాం, తెలియదు అనే సంగతి తెలుసుకొని తెలుసుకోవాలనే ప్రయత్నం స్టార్ట్ అయింది. ఎంత టాలెంట్ ఉన్నా ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే అదే ప్లానింగ్ అంతేగా ఏదైనా అంతే. సో మీ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ కనిపించింది, అది కాన్ఫిడెన్స్ యాటిట్యూడ్ మీరు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ కనిపించింది అని చెప్పేసి కనిపించింది డౌట్ రెండిట్లో. యాటిట్యూడ్ అంటే ఒక మనిషి ప్రవర్తించే విధానం అంతే, నీకేంటంటే యాటిట్యూడ్ అనకూడదు. సో మాస్ అంటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అంటే ఫిజిక్స్లో వెయిట్ అని అర్థం, మాస్ అంటే అట్లా కాదు. సో దాన్ని తీసుకొచ్చి మాస్క్ ఎందుకు పెట్టారంటే మాస్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఉన్నప్పుడు ఇట్స్ మాసెస్ అంటారు ఫిజిక్స్లో, దాన్ని మనం వేరేగా వాడతారు, అలాగే యాటిట్యూడ్ కూడా వేరేలాగా వాడుతుంది. బట్ ఎనీవే, సో మీరే అడిగారు కాన్ఫిడెన్సా యాటిట్యూడ్ అంటే ఆ రెండూ ఏం లేదండి. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు నేను మామూలుగా ఎలా మాట్లాడుతానో అలా మాట్లాడుతున్నాను అంతే, ఇట్స్ నథింగ్ లైక్. సినిమా గురించి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ బికాజ్ ఎనీ ఆర్ట్ ఫామ్, మీరు పెయింటర్ అనుకోండి, ఓ పెయింటింగ్ వేశారు, మీకు ఏదో ఒక అద్భుతమైన ఎమోషన్ వచ్చింది, ఒక పెద్దది ఏదో పెట్టి తన్నని ఒక స్ప్లాష్ అలా వేసి వావ్ అన్నారు మీరు, ఇంకోటి ఎవడో చూసి ఈడేంటి ఇలా జల్లి ఏదేదో పెద్ద పెయింటింగ్ అంటాడు ఏంటి అంటాడు. సో ఒక ఆర్ట్ పీస్ వేసినప్పుడు అది చూసి ఒక్కొక్కడు ఒకలాగా అనుకుంటాడు, అందరూ ఒకేలాగా అనుకోవాలని అనుకోవడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది చూసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వేసినోడిగా నేను వేసింది నాకు నచ్చింది, తను యాక్ట్ చేసాడు తన క్యారెక్టర్ తనకు నచ్చింది, సో వీఆర్ ఫైన్ విత్ వాట్ వీ మేడ్, వీఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్, డిస్ప్లేకి పెడతాం మేము వేసిన ఆర్ట్ పీస్, అది వీఆర్ ప్రిపేర్డ్, అందరికీ ఎలా నచ్చుద్ది. కొంతమంది బ్రహ్మానందం గారు లాగా ఆ సీన్లో ఏయ్ అని కూడా అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దోస్ థింగ్స్, దట్స్ ఆల్. అండ్ ఫైనల్గా బ్రో, ఎందుకు ఏం చేసినా కూడా మీ మీద కాంట్రవర్సీలు ఇంకా తగ్గట్లేదు? ఏం చేసినా ఎంత జరిగినా ఏం చేసినా బిగ్ బాస్ మిమ్మల్ని అన్ని రోజులు చూసిన తర్వాత కూడా కాంట్రవర్సీలు వచ్చినాయి, ఏ సినిమా చేసినా కాంట్రవర్సీ వస్తుంది. కాంట్రవర్సీకి బిగ్ బాస్కి నా పర్సనాలిటీకి సంబంధం లేదు కదా. కాంట్రవర్సీ నా పర్సనాలిటీ ప్రజలకి తెలుసు, కాంట్రవర్సీ తెచ్చేది ప్రజలు కాదు. సరదాగా ఆ న్యూస్ ఆర్టికల్లో ఏ తమ్మునే లేస్తే ఏం చూస్తారనేది అది ఒక వర్గంలో ఒక ఒక న్యూస్ ఒక మీడియాలో దాంట్లో ఇప్పుడు అది మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, ఎందుకు ఎప్పుడు మీ పేరే వినిపిస్తుంది బయట ఎక్కడ వినిపించలేదు. అది ఒకటి ఉంటుంది, ఏ లాస్ట్ బెంచ్? ఇప్పుడు సిండ్రోమ్, లాస్ట్ బెంచ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. స్కూల్లో లాస్ట్ బెంచ్లో ఒకటి గొడవ చేశాడు, ఇప్పుడు ఒక చిన్న అల్లరి జరుగుతుంటే దాంట్లో ఉన్నాడు వాడు. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేసినా గాడ చేసి మరి అంతే కదా. అది ఎవరు అంటారు, క్లాస్లో ఉన్నవాళ్ళు ఎవరు అంటారు, బయట ఈ విషయం చూడకుండా పక్క నుంచి వెళ్తున్న ప్రిన్సిపల్ 10th సెన్స్ అయినా అయితే వాడే అయి ఉంటాడు అంతే, అంతకంటే లేదా ఫియర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అసలు కాదు. ఓకే, అంటే ఇప్పటివరకు మీ మీద వచ్చిన కొన్ని కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక క్లారిటీ ఇస్తారా? ఎన్నిసార్లు ఇవ్వాలి, నాకు బోర్ కొడిచింది అసలు ఇచ్చి ఇచ్చి. ఫైనల్గా ఆడియన్స్కి లవ్ మౌలి గురించి 7th June రిలీజ్ అవుతుంది, అండ్ కాళీదాస్ సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది, రెండు సినిమాలు ఒకటేసారి రిలీజ్ అవుతున్నాయి. సో ఏం చెప్తారు ఆడియన్స్కి ఫైనల్గా?
రెండు చూడండి అని చెప్తారు మీ సినిమా గురించి. నా సినిమా ఎందుకు మరి అది కూడా రిలీజ్ అవుతుందంటే నువ్వు దారి గురించి, అది కూడా బాగానే ఉంది ట్రైలర్, ఇందాక ఏదో సాంగ్ కూడా రిలీజ్ అయింది. అదే ఇప్పుడు బేసికలీ ఆడియన్స్ థియేటర్కి ఎందుకు వెళ్ళాలి మామా, ఇది వస్తుంది కదా తర్వాత ఓటీటీలోకి, చిన్న సినిమానే కదా సూపర్ స్టార్ సినిమా ఏం కాదు కదా తర్వాత చూద్దాంలే అనే ఫీలింగ్లో ఉన్నారు. నేను అదే ఫీలింగ్లో ఉన్నాను. అందరూ మామూలుగా తెలుగు సినిమా ఆడియన్స్గా ఇప్పుడు నువ్వు నేను కూడా థియేటర్కి వెళ్ళేవాళ్ళం, బాగుందంటే వెళ్దాం అనేది పక్కన పెడితే చిన్న సినిమా కదా ఓకే ఏదో చేశారు ఓకే గెటప్ ఏదో ఉందిలే కానీ ఇవన్నీ అనుకుంటున్నారు ఓకే, కానీ ఎందుకు వచ్చింది ఆ ఫీలింగు అంటే ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాల్లో ఆ విజువల్ ఒక గొప్ప పాయింట్ కానీ ఒక విజువల్ ఎక్స్ట్రావగెన్సా కానీ ఏమనిపీక ఇది టీవీలో కూడా చూసినా ఓకే అన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి మనమే తీసుకెళ్ళాం. అది యాజ్ అన్ ఆడియన్గా కానీ జనరల్గా కానీ నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎమోషన్లో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మన థియేటర్కల్ ట్రైలర్ చూశారు మీరు, ఎలా అనిపించింది మీకు? ఒకసారి థియేటర్కల్ ట్రైలర్ మళ్ళీ చూడండి, సింపుల్ లాజిస్టికల్గా మాట్లాడితే థియేటర్కల్ ట్రైలర్ ఒకసారి చూడండి మళ్ళీ. దాంట్లో కొన్ని షాట్లు ఉంటాయి, ఒక మేఘాలయలో ఆ డిస్ట్రిక్ట్లో అతిపెద్ద వాటర్ఫాల్లో నుంచి పైనుంచి కిందకి దిగుతున్న ఒక షాటు, లేదంటే ఇలాగ విజువల్గా ఇప్పుడు దాకా మేఘాలయలో ఎవరు షూట్ చేయలేదు, మొత్తం సినిమా 99% అక్కడ షూట్ చేసాం. సో కథ చాలా యావరేజ్ అండి, యాక్టింగ్ పాయింట్లు అన్నీ యావరేజ్, జస్ట్ ఓకే అని అనుకున్నా. కేవలం ఆ ఒక్క షాట్ మీరు ఫోన్లో చూసి తర్వాత టీవీలో చూసి తర్వాత థియేటర్లో చూస్తే జస్ట్, అంటే సినిమా ఈజ్ అ విజువల్ మీడియం, మనం ఒక కథ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నాము, దీన్ని థియేటర్కి రండి రండి అని మనం అడగడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ జడ్జ్మెంట్లో ఉన్నారు. సో ఐఎమ్ ష్యూర్ థియేటర్కల్ ట్రైలర్ చూసిన వాళ్ళు ఓకేరా ఇదేదో మ్యాటర్ ఉన్నట్టుంది, బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీరు మీరు అంటే యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దట్ అమ్మా ఇలాంటి చూసి చాలా రోజులు అయింది, ఒక బ్యూటీ ఉంది సినిమాలో అని మీకు ఆల్రెడీ థియేటర్కల్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అనిపించింది. మీరు థియేటర్కి వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది, ఇంక మీ ఇష్టం ఇంకా. అండ్ మీకు ఇండస్ట్రీలో చాలామంది సర్కిల్ ఉంది కాబట్టి, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ క్లోజ్నెస్ మీకు ఉంది కాబట్టి, ఈ ట్రైలర్ చూపించిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఎవరెవరు చూపించారు ఇప్పుడు వరకు? అందరూ చూశారు, అందరూ చూసారు, క్యాజువల్గా ఇచ్చినప్పుడు చాలా బాగుందని అన్నారు ఎవ్రీ వన్ వీ స్పోక్ అబౌట్. పర్టికులర్గా పేర్లు అనగా చూసిన వాళ్ళు చాలా బాగుంది వీ హోప్, అంటే యాజ్ యాక్టర్స్గా మేమేం మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒక సినిమా నువ్వే సినిమా చేస్తున్నావు నువ్వే సినిమా చేస్తున్నావు అన్నప్పుడు ద వే వీ టాక్ అబౌట్ అ ఫిలిం వాడికి దాని మీద ఎంత హోప్ ఉందనో వాడు దాని మీద ఎంత కష్టపడ్డాడు అనేది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇక్కడే రవిబాబు గారు ఉన్నారు కదా, డైరెక్టర్ రవిబాబు గారు చిన్న వేరే ఇంటర్వ్యూకి వస్తే లోపలేదో హాయ్ చెప్తే మీరు చూసారంటే చూడలేదంటే చూపిస్తే నేను ఏం చెప్పలేదు దాని గురించి, చూసి ఇది ఎక్కడ అంటే మేఘాలయ ఏంటి అంటే చిన్న పాయింట్ ఏదో చెప్పి అంతే, జస్ట్ 2-3 మినిట్స్ చెప్పిన తర్వాత ఐ కెన్ సీ ద ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దిస్ ఆల్ ది బెస్ట్ అన్నారు. సో ఒక ఈ మేకర్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు మాకు ఎక్కువగా నేను బాబా ఇలా చేసా అలా చేసా అని మనం ఏం చెప్పవసరలే, వాళ్ళు చూసినప్పుడు దే కెన్ అండర్స్టాండ్ ద వే ఆ ప్యాషన్ మనం మాట్లాడుతున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. సో యా ఎవ్రీవన్ ఇస్ విషింగ్ మీ ద బెస్ట్. వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యు గాట్ దీంట్లోనా? ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఐ థింక్ ఎవరన్నారు గుర్తులేదు, టీజర్ చూసినప్పుడు ఇదేంటి యాజ్ ఇట్ ఈస్ నీ లైఫ్ స్టైల్గా నువ్వు, అంటే మామూలుగా మన బైకింగ్ ఇప్పుడు ఇందా చెప్పిన సిమిలారిటీస్ ఏమి ఉన్నాయి కదా అవి చూసి ఈ జుట్టు కాకుండా మిగతాదంతా నువ్వు చేసే పనిలాగా ఉంది, నీ చాలా న్యాచురల్ క్యారెక్టర్ లాగా ఉంది అన్నారు. సో అవి దొరుకుతున్నాయి ఆ న్యూయాన్సులు అన్ని. సో డైరెక్టర్ మీరేం చెప్తారు సార్? ఎవరికి ఈ ఫిలిం గురించి, ఆడియన్స్ కి? సినిమా ఎందుకు చూడాలి వేరు, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి, ఈ రెండు వేరే వేరే క్వశ్చన్లు రైట్. సినిమా ఎందుకు చూడాలి అంటే డెఫినెట్లీ ఈ పాయింట్ ఈ జనరేషన్ చూసి ఉంటాం. నేనైతే ఇప్పుడు ఏ జనరేషన్లో కూడా చూడలే, అంటే అందుకే రాసి తీసాను. సో నేను చూడాలనుకునే పాయింట్ కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడు సినిమాల్లో లేదు కాబట్టి. రెండు, వై యూ షుడ్ వాచ్ దిస్ మూవీ ఇన్ ఎ థియేటర్? జనాలు థియేటర్లకు రావట్లేదులే, ఇప్పుడు బతిలనాడు తీసుకురావాలి, ఏమి లేదండి నాకు ఆశ. ఎందుకంటే మనం బతిలనాడికి రారు, వాళ్ళకి నచ్చితే వస్తారు, వాళ్ళకి చాలా క్లారిటీ పడ్డం నేను దేవిల్ నో. ట్రైలర్ చూసి నిజంగా సినిమా ఆడియన్ అనే వాళ్ళకి ఆ విజువల్ చూడంగానే వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఇప్పుడు ఇది నేను థియేటర్లో ట్రై చేయాలా లేదా అని. వాడికి మనం సపరేట్గా చెప్పేది ఏం లేదు, మనం చెప్పినంత మాత్రం వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఏం రారు. సో బట్ అందులో ఉన్నవేంటో నేను చెప్పగలుగుతాను. టు గివ్ దెమ్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే రా చెప్పు ఆలోచిస్తా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చేమో అనిపిస్తుంది, ఎందుకో మళ్ళీ చెప్పు దాన్ని అన్నట్టు జస్ట్ షేర్. ఇప్పుడు ఈ రోజుల్లో ట్రావెలింగ్ ఎక్కువైందండి, ఎవ్రీబడి వాంట్స్ టు ట్రావెల్ సమ్వేర్. సో ఇట్స్ అన్ ఐ క్యాండీ ఫిల్మ్ ఫర్ ట్రావెలర్స్, నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ చూడొచ్చు మీరు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలాంటి లొకేషన్ చూసి ఉండరు,
అసలు ఎప్పుడు చూడలేదు అంటే మేఘాలయ మెజెస్టికల్లీ మేఘాలయలో అసలు ఎవరు దోస్ వాటర్ఫాల్స్ మన దేశంలో మనకున్న బ్యూటీలు మనం ఎప్పటి నుంచో స్విట్జర్లాండ్ వెళ్ళి యూరోప్ లో కష్టంగా ఉండే లొకేషన్ లో కెమెరాలు తీసుకెళ్లి అంటే క్రూన్ తీసుకెళ్లి షూట్ చేసిన పరిస్థితులు సీన్లు ఉన్నాయి. సో ఇట్స్ విజువల్లీ అమేజింగ్. రెండు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని లుక్స్ లో చూసిన నవదీప్ అనే వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ఇంత కొత్త లుక్ లో ఇలాంటి ఒక సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్ళీ రావటం అనేది ఐ థింక్ దే షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ షాట్ సినిమా ఆడియన్స్. అరే మనోడు ఏదో చేసినట్టున్నాడు చూద్దాం, తన కోసం డెఫినెట్గా దే షుడ్ గివ్ ఇట్ ఎ షాట్. మూడు, బొచ్చటి సినిమాలు చూస్తున్నారు, 150 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చి తిట్టుకుంటున్నారు, అమ్మ ఇది ఓటీటీలో చూడాల్సిందా లేకపోతే అనవసరంగా చూసామని. నేను సినిమా తీసినోడిగా నేను ప్రామిస్ చేసేది ఏంటంటే మీరు థియేటర్కి వచ్చి చూద్దాం ఈ సినిమా అనుకుంటే మీ ప్రతి రూపాయి కూడా గ్యారంటీగా వసూలవుద్ది మీకు. యు వుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఎస్ షూర్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చిన, ఎందుకంటే డెఫినెట్గా 2.0 అదిరిపోవాలి అండ్ ఈ సినిమాతో మీ పేరు మారుమోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.